నాకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రథసారథి ఎక్స్ ఎమ్మెల్యే పోరాట దిత్య ప్రజల పోరాటాల సమస్యల్లో ఉండే చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ధర్మభీషణ్ గారికి చాలా సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా వారి పార్లమెంటు రెండు పర్యాయాల్లో రంగారెడ్డి పరిధి కూడా వారికి వచ్చింది కాబట్టి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వారి ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించి వారితో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి పెద్దలు ఈ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మరి హైదరాబాద్ ఈ రంగారెడ్డి ప్రాంతంలో వేలాది మందికి పేదలకు భూపోరాటాలు చేసి స్థలాలు ఇచ్చి ఇప్పించినటువంటి భూపోరాట యోధుడు పేదల నాయకుడు పెద్దలు అజీజ్ పాషా గారు అదేవిధంగా ధర్మభీషణ్ గారి కుమారుడు అడ్వకేటు రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు గీతా పనివాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మునుగోడు మాజీ శాసనసభ్యులు పెద్దలు పల్లా వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీ మరి రేఖ మహేందర్ గారు జడ్పీటీసీ ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా వేదిక మీద కింద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు వారిని ఆహ్వానించుకోలేకపోయినాము అందరి కూడా నిజంగా సంతోషం ఇయ్యాల ఈరోజు ఆ మహానుభావుని విగ్రహాన్ని ఈ మెట్టు పట్టణంలో బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే మొదటగా సంతోషపడేది నేను ఎందుకంటే మేము నాయకత్వం వహించిన ఇక్కడ స్థానిక పెద్దలు గౌడ పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పక్క చుట్టుమట్టు ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా తోచిన సహాయ సహకారాలు అందించినారు అన్ని రకాల పోలీసు వాళ్ళు కూడా స్థల ఇబ్బంది అయితే కూడా ఇక్కడ స్థానిక పిఎస్ సంబంధించిన ఇన్స్పెక్టర్ సహకరించినారు మీడియా మిత్రులు సహకరించినారు అందరూ ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకున్నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే వారి గురించి ధర్మభీషణ్ గారి గురించి పెద్దలు చెప్తారు కానీ నిజంగా వారితో వారు ఫస్ట్ మునుగోడు శాసనసభకు పోటీ చేసినప్పుడు నేను గోడల మీద రాసే అవకాశం నాకు కలిగింది తాటి మట్ట తీసుకొని జాదుతోటి గ్రామాలలో జాదుతోటి కంకుడలు వేసి ధర్మభీషణ్ గారికి మన ఓటు అనేటువంటి రాసేటువంటి కార్యక్రమాన్ని నేను అనేక గ్రామాల్లో చేసిన వారితో సన్నిహిత సంబంధంతో నేను ఉన్నా నేను మునుగోడు నివాసిగా చింతపల్లి మండల వాసి అయినప్పటికీ కూడా వారితో నాకున్నటువంటి ఆ పెద్ద మనసుతో పనిచేసేటువంటి గొప్ప అవకాశం నాకు కలిగిందని చాలా సంతోషపడుతున్నా ఎందుకంటే వారి చరిత్ర అమోఘమైనది నిజంగా ఈ దేశ నాయకుడు ఆయన ఈ రాష్ట్రాన్ని పరితం చేయాల్సినటువంటి అవసరం లేదు ట్యాపర్స్ సంఘాన్ని ఈ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిమితం చేసి సిపిఐ జాతీయ నాయకుడుగా మరి అన్ని రాష్ట్రాల పార్టీతోటి పెద్దలతోటి అన్ని పార్టీ నాయకులతోటి అనేక మంది ప్రధానమంత్రులతోటి ముఖ్యమంత్రులతోటి సన్నిహితమైనటువంటి మంచి ప్రజల మనిషి మడమ తిప్పని మచ్చలేని తెల్ల కాగితానికైనా మచ్చ ఉంటుంది కానీ ధర్మభీషణ్ గారికి మచ్చలేని మనిషి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గౌరవించి చేసినటువంటి పోరాట యోధుడు వేలాది ఎకరాలు భూములు మంచిండు ఆస్తులు పెట్టిండు సర్వం దానం చేసిండు వారి ప్రజల మనిషిగా నిజంగా వాలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇప్పటి ప్రస్తుత రాజకీయాల్లో లేరు అలాంటి వాళ్ళు నిజంగా అందుకోసమే వారిని ఆదర్శంగా తీసుకున్నాం వారి యొక్క చరిత్ర ఘన చరిత్ర పెద్దలు చెప్తారు ఈ 100 సంవత్సరాలు రేపటితో రేపు బర్త్డే వారిది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఇవాళ ఈ రాష్ట్ర సిపిఐ తరఫున మరి విశాలమైనటువంటి ఒక ఈ బర్త్డే సంబంధించి జయంతుత్సవాల కమిటీ ద్వారా 33 జిల్లాలలో అనేక కార్యక్రమాలు సెమినార్లు సదస్సులు అనేక ప్రాంతాల్లో కొత్త విగ్రహాలు వారి గురించి వారి చరిత్ర గురించి మరి అనేక ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు జరిగినాయి
రేపు రవీంద్ర మౌలిక్లో పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ మంత్రులు వస్తా ఉన్నారు, ప్రజా ప్రజలు వస్తా ఉన్నారు, పార్టీ 50 మంది అక్కడ బ్రహ్మాండంగా సభ జరుగుతుంది, మూస్తుంది జయంతి ఉత్సవాలు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వారి గొప్ప చరిత్రను భవిష్యత్ తరాలకు భావి భారత పిల్లలకు ఇప్పుడు పిల్లలకు మరి పాఠ్యాంశంలో సహా అన్ని విషయాల్లో వారికి తెలియాల్సిన బాధ్యత బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ టైంలో ఈ అవకాశం అందరు కలిగించినందుకు ఎందుకంటే మన మెట్టులో ఈ రాష్ట్రంలోనే వారు మరణానంతరం ప్రథమంగా మరి విగ్రహాన్ని నెలకొల్పుకున్నటువంటి ఈ మండలం మరి ఇక్కడ గౌడ సోదరులందరూ కూడా ఆనాడు బ్రహ్మాండంగా పెద్దలు దేవేంద్ర గౌడ గారు డోలుకొచ్చి సభ పెట్టి మరి వారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దురదృష్టవశాత్తు మరి పడిపోవడం యాక్సిడెంట్లో పడిపోవడం అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఇక్కడ నెలకొల్పెట్టుకున్నందుకు చాలా మనందరికీ కూడా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి తెలుగులోనే వచ్చిన నాయకులందరికీ వేదిక మీద ఉన్న నాయకులు వేదిక కింద ఉన్న నాయకులు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.